हाय फ्रेंड्स, वेलकम टू प्रियांका टेक न्यूज। ई वीडियो लो चेसी रेडमी वाला शिओमी 13 प्रो अनबॉक्सिंग अयिते चूद्दाम। ना चैनल नी मोदटिगा चूस्तुन्न वाळ्ळैते ओक लाइक चेयंडि, अयिन ना चैनल नी सब्स्क्राइब कूडा चेयंडि। मीरु एक्कडि नुंचि चूस्तुन्नारु ना वीडियोनि मी ऊरि पेरु ना कमेंट चेयंडि। ना वीडियो एक्कडि वरकु वेल्तुंदो नेनैते तेलुसुकोवालनुकुंटुन्नानु। మొదటగా బాక్స్ లో వచ్చే సిపి కేస్ అయితే ఇవ్వడం జరిగింది। ఇక మొబైల్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది। ఇక ఈ మొబైల్ వచ్చేసి Redmi వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు। అండ్ ఈ మొబైల్ వచ్చేసి కర్వ్డ్ డిస్‌ప్లే తో వస్తుంది। ఈ కెమెరా బంప్ కూడా చాలా పెద్దగా ఉంది। ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ తో పాటు ఈ మొబైల్ కూడా Sony IMX 989 సెన్సార్ తోటే వస్తుంది। ఇక ఈ మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.73 ఇంచెస్ కర్వ్డ్ డిస్‌ప్లే, డోల్బీ విజియన్ హెచ్డిఆర్ 10K సపోర్ట్ చేస్తుంది, 1900 నిట్స్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంది। డిస్‌ప్లే అయితే చాలా బాగుంది। ఇక ఈ మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది, ఆండ్రాయిడ్ 13 MIUI 14 తో। బ్యాక్ కెమెరా వచ్చేసి 50+50+50, మూడు కూడా 50 MP కెమెరాస్ ని ఇవ్వడం జరిగింది। ఇక బ్యాక్ కెమెరాను ఉపయోగించి 8K 24 FPS వరకు వీడియోస్ నైతే రికార్డ్ చేయొచ్చు। ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా నైతే ఇచ్చారు। ఫ్రంట్ కెమెరాని ఉపయోగించి 1080p 30 FPS వీడియోని మాత్రమే రికార్డ్ చేయొచ్చు। 4K ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కదా। 4820 బ్యాటరీతో 120 వాట్ ఫాస్ట్ చార్జర్తో, 50 వాట్ వైర్లెస్ చార్జర్తో, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జర్ని సపోర్ట్ చేస్తుంది। ఇక ఈ మొబైల్ స్పెక్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఈ మొబైల్ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి MIUI 14। రెడ్మీలో ఎక్కువగా ఫోన్లు హీట్ అవ్వడానికి, ఎక్కువ ల్యాగ్ అవ్వడానికి కారణం MIUI। MIUIలో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి, కానీ UI సైజ్ పెద్ద అవ్వడం వల్ల మొబైల్ అనేది లాగ్ అవుతుంది। పోనీ దీన్ని ఏమైనా సెర్చ్ చేశారేమో, అంటే దీంట్లో అప్పుడప్పుడు మార్పులు తీసుకురావడం తప్ప MIUI లో ఉన్న బగ్స్ మాత్రం పోవట్లేదు। లాస్ట్ టైం వచ్చిన 12 ప్రో మొబైల్ అయితే ఇండియాలో పెద్ద ఫ్లాప్ గా నిలిచిపోయింది। 62,000కు రిలీజ్ చేసి ఇప్పుడు అదే మొబైల్ ని 42,000కి అమ్ముకుంటున్నారు। ఒకవేళ ఈ మొబైల్ ఇండియాకి వస్తే మీరు కొంటారా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే। మేము ఏ కంపెనీకి కూడా వ్యతిరేకం కాదు, ఉన్న విషయాన్ని చెప్పడం మా ఉద్దేశం। ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ।